హలో, వెల్కమ్ టు ద ఎడ్యుటెక్ క్లాస్ విశాఖపట్నం. హాయ్, ఇప్పుడు మీరు వీడియో సెషన్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ పేపర్ అండి. అండ్ ఇంగ్లీష్ పేపర్లో సంబంధించినటువంటి అన్ని బిట్లు కవర్ చేయాలనే ఉద్దేశంతో ఇంతకుముందు మీకు రెండు వీడియోలు అందించాను. అంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి ఆ యొక్క పేపర్లో. ఒక్కో టైప్ కింద రెండు బిట్లు ఇచ్చుకుంటూ వెళ్తాడు. అలాంటి సంబంధించినటువంటి ఇప్పుడు చూసే పేపర్ ఏంటంటే, బిట్లు ఏంటంటే, ఇంప్రూవ్ ద బ్రాకెటెడ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ మధ్యలో బ్రాకెట్ పెట్టుకుంటుంది అనమాట. అది దాన్ని కరెక్ట్ చేయాలా వద్దా అనే దాని గురించి అడిగేది. ఇంప్రూవ్ ద బ్రాకెటెడ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషను 10th క్లాస్ లెవెల్లో ఒక ఎగ్జామ్ నిర్వహిస్తుందండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని. ఆ తర్వాత మనకి 10+2 లెవెల్లో కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అంటారు, 10+2 లెవెల్ అండి. ఆ తర్వాత కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అని డిగ్రీ వాళ్ళకి అదొక ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ అప్రోచ్లో ఉన్నప్పటికీ ఇంగ్లీష్ పేపర్ అనేది కొద్దిగా రిలేటెడ్గా ఉంటుంది అనమాట. అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కానివ్వండి, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఉదాహరణకు రిలేటెడ్గా ఉంటాయన్నమాట ఈ మూడు ఎగ్జామ్స్లో కూడా. అంటే లెవెల్ బట్టి మారుతూ ఉంటుంది. 10th క్లాస్కి 10th క్లాస్ బేస్ ఇస్తాడు, అలాగే ఇంటర్మీడియట్ కొంచెం స్టాండర్డ్ పెంచాడు, డిగ్రీ వాళ్ళకి అబోవ్ ద స్టాండర్డ్ అనమాట, 10th ఇంటర్కి మించి స్టాండర్డ్ ఇస్తారనమాట. కనుక ఇంగ్లీష్ పేపర్ మొత్తం అన్నీ కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జామ్స్ మీకు అక్టోబర్ 9లో జరుగుతాయండి. ఈ సంవత్సరం ఎవ్రీ ఇయర్ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఎగ్జామ్స్ అనేది, ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. కనుక ఈ యొక్క CHSL కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్లో ఇంగ్లీష్ పేపర్ మొత్తం కూడా కవర్ చేస్తాం మీకు. అది ఇంతకుముందు మీకు 1 or 2 వీడియోస్ అందించామండి, అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ మీద ఇచ్చాము. అలాగే ఈ పార్ట్ ఏంటంటే మీకు ఇంప్రూవ్ ద బ్రాకెటెడ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, దీని మీద బిట్లో 2-3 వీడియోలు ఇస్తాను చూడండి. అంటే అలా ఎలా ఉండలేవు, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ పేపర్ నుంచి సేకరించబడినవి. అంతేగానండి, అక్కడ మనం ఏదో అంటే ఎక్కడో సేకర అంటే ఎగ్జాంపుల్స్ అలాంటివి కాదండి. గత 2017 అండ్ 18లో ఇచ్చిన పేపర్ నుంచి, అంటే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అని అలా మీకు ఎగ్జామ్స్ అవుతాయి, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, అలా ఆ పేపర్లు తీసుకొని దానిలో ఇవ్వడం బిట్లు మీకు ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే హిజ్ షూస్ చూడండి, నంబర్ 1 హిజ్ షూస్. ఇక్కడ బ్రాకెట్ పార్ట్ కదండి, ఏమి ఇచ్చాడు బ్రాకెట్లో 2 కవర్ అని ఇచ్చాడు. హిజ్ షూస్ 2 కవర్ అనే బ్రాకెట్లో ఉంది, అలా ఉంటుంది. అది జనరల్గా సెంటెన్స్ చదవండి, సెంటెన్స్ చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. హిజ్ షూస్ విత్ మడ్ అని ఇచ్చాడు, విత్ మడ్ 2 కవర్. ఇజ్ షూస్ 2 కవర్ విత్ మడ్ ఏంటండి, దట్ మీనింగ్లెస్. ఏం అర్థమేముంది, షూస్ మడ్ అంటే బురదని కవర్ చేయడానికి, అదే అర్థం. కాదు కదండి, రాంగ్ కదా. అలాంటప్పుడు ఆల్టర్నేట్ చూడండి, వజ్ కవర్డా, వర కవర్డా, వర కవరింగా, నో ఇంప్రూవ్మెంటా. నో ఇంప్రూవ్మెంట్ ఏంటి మీనింగ్ ఏంటి, ఈ దీన్ని చేంజ్ చేయక్కర్లేదు అనుకోండి, యాజ్ టీజ్గా ఉంచాలనుకున్నప్పుడు నో ఇంప్రూవ్మెంట్ అనమాట. దీన్ని మార్చక్కర్లేదు, ఇచ్చిన బ్రాకెట్ 100% రైట్, యూ నీడ్ నాట్ గో ఫర్ ఎనీ చేంజ్ అన్నప్పుడు నో ఇంప్రూవ్మెంట్కి వెళ్ళాలి. ఇదనమాట నంబర్ 1, వర్క్ కవర్డ్ ఇచ్చాడు, వర్క్ కవర్డ్ ఇచ్చాడు, వర్క్ కవరింగ్ అని ఇచ్చాడు, నో ఇంప్రూవ్మెంట్ అని ఇచ్చాడు. ఇక్కడ వాకింగ్ చూసినట్టయితే ఇజ్ షూస్ డాష్లో ఏమి ఇచ్చాడు, ఇజ్ షూస్ బ్రాకెట్లో 2 కవర్ విత్ మడ్ అని ఇచ్చాడు. ఇక్కడ దీన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది మనం. 2 కవర్ కాదండి, దిస్ ఇస్ రాంగ్ వన్ అండి, 2 కవర్ అనేది రాంగ్. ఏ విధంగా మారుస్తావు, వజ కవర్డ్ అంటావా, వర కవర్డ్ అంటావా, వర కవరింగ్ అంటావా. చూసినట్లయితే మనకి ఇది చూడండి, ఇది షూస్, ఇది దిస్ కాల్ ప్లూరల్ కాబట్టి ఏముండాలి మనకి, వర్క్ కవర్డ్ ఉండాలి. వర్క్ కవర్డ్ ఏముండాలండి, వర్ కవర్డ్ అని ఉండాలి. దిస్ ఇస్ ద రైట్ అనమాట. ఎందువల్లంటే ఇది కంటిన్యూస్ టెన్స్, ఇది రాదు, కంటిన్యూస్ రాదు. ఇక్కడ వజ్ కవర్డ్ అన్నాడు, దిస్ ఇస్ సింగులర్ వచ్చినప్పుడు వస్తాయి. దిస్ ఇస్ ప్లూరల్ నౌన్స్ కదండి, ప్లూరల్ ఉంది, ప్లూరల్ ఉన్నప్పుడు ఏం రావాలి మనకి, వర్క్ కవర్డ్ అనేది రావాలి. కనుక వర్క్ కవర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత సెకండ్ వన్ చూడండి, ద ట్రాపికల్ స్టార్మ్. ఇక్కడ బ్రాకెట్లు ఏమి ఇచ్చాడు, బి అని ఇచ్చాడండి, బి అని ఇచ్చాడు, బ్రాకెట్లో బి అని ఇవ్వబడింది. ద ట్రాపికల్ స్టార్మ్ బి ఏ హరికేన్. ఏ హరికేన్ అంటే ఇక్కడ విపరీతమైన గాలితో కూడిన వర్షం అనమాట, చాలా తీవ్రంగా ఉంటుంది అది. ఇక్కడ స్టార్మ్ అంటే కొంచెం దీనికన్నా తక్కువ అనమాట. ఏం చెప్తున్నాడు, ద ట్రాపికల్ స్టార్మ్ డాష్ ఏ హరికేన్. ఈ రకంగా అవుద్ది అనమాట, ట్రాపికల్ స్టార్మ్ అనేది హరికేన్ కింద మారుతుంది. అలాంటి విల్లు బిక్కమనాలా టూ బిక్కమనాలా, నో ఇంప్రూవ్మెంటా. ఏమంటాం అంటే జనరల్గా మనకి ఇక్కడ అలా మారుతుంది, చేంజ్ అవుతుంది అంటే విల్లు బిక్కమ్ కానీ అవ్వాలి, లేబర్ కూడా ఏంటి బిక్కమ్స్ అని కూడా అవ్వచ్చు. ఇది ఇవ్వలేదు, ఒకవేళ ఉంటే బిక్కమ్స్ అని కూడా అవుతుంది, లేకపోతే విల్లు బిక్కమ్ అని కూడా అవుతుంది. ఇక్కడ ఏంటి ఆన్సర్, విల్లు బిక్కమ్ ఆర్ బిక్కమ్స్ అంటే నెంబర్ 1 ఈజ్ అన్ ఆన్సర్. ఇక్కడ దీని ప్లేస్లో ఏముండాలండి మనకి, 1 అంటే విల్
విల్ బికమ్ అని ఉండాలి, విల్ బికమ్ అని అనాలి. బి అనేది ప్లేస్లో విల్ బికమ్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే థర్డ్ వన్ చూడండి, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ద హిస్టారికల్ సిటీ, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ద హిస్టారికల్ సిటీ లెటర్స్ స్పెండ్ అవర్ టైమ్, లెటర్స్ స్పెండ్ అవర్ టైమ్. యాజ్ చూడండి మరోసారి, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ద హిస్టారికల్ సిటీ, హిస్టారికల్ సిటీ ఉన్నంతకాలము లెటర్స్ స్పెండ్ అవర్ టైమ్, ఎలా స్పెండ్ చేద్దాం టైము, డూయింగ్ సైట్ సీయింగ్ అన్నాడు. ఆ తర్వాత దీన్ని మనం ఇది కరెక్టా రైటా రాంగో చూడండి, డూయింగ్ సైట్ సీయింగ్ అనేది రాంగ్ అండి. ఇక్కడ ఆల్టర్నేటివ్కి వెళ్ళండి, టు సైట్ సీనా, ఇష్టాలు అవర్ టైమ్ టు సైట్ సీనా, లేకపోతే సైట్ సీనా, లేకపోతే సైట్ సీయింగా, లేకపోతే నో ఇంప్రూవ్మెంటా. ఇక్కడ చూసినట్లయితే దీని అర్థం ఏంటండి, ద యాక్ట్ ఆఫ్ విజిటింగ్ అండ్ సీయింగ్ ప్లేసెస్, ద యాక్ట్ ఆఫ్ విజిటింగ్ అండ్ సీయింగ్ ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ సెన్స్లో చూసినట్లయితే మనకు ఆన్సర్ ఏమవుతుందండి, అవర్ టైమ్ సైట్ సీయింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇది ఏమంటే థర్డ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్, థర్డ్ వన్, థర్డ్ చాయిస్ ఈజ్ అవర్ ఆన్సర్. తర్వాత ఫోర్త్ వన్, హీ ప్రపోజ్డ్ బ్రాకెట్లో మీట్స్ అని ఉందండి, మీ ఎట్ ద టెంపుల్, ఈ ప్రపోజల్ ప్రపోజ్ చేశాడు, ప్రపోజ్ పక్కన ఏం రావాలి, టూ మీట్ రావాలండి, ప్రపోజ్ టూ మీట్ రావాలి. టూ ప్లస్ వెర్బ్ వన్, టూ ప్లస్ వెర్బ్ వన్ అంటే టూ ఇన్ఫినిటివ్ ప్లస్ వెర్బ్ వన్ అన్నమాట. ఏం రావాలి ఇక్కడ, ప్రపోజ్ టు మీట్ మీ ఎట్ ద టెంపుల్, అది అలా అర్థంగా వస్తుంది ఆన్సర్. తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి, ఏ సింపుల్ గ్లాన్స్, గ్లాన్స్ అంటే ఏంటంటే గ్లాన్స్ అంటే లుక్ అండి, లుక్ అంటే అంటే కంటిన్యూస్ లుకింగ్ అని కాదు, ఎట్ ఎ టైమ్ అలా చూస్తాం అన్నమాట. అది గ్లాన్స్, ఏ సింపుల్ గ్లాన్స్ ఎట్ వన్స్ గార్డెన్ డాష్ ద మూడ్, ఒకేసారి చూస్తాం, గ్లాన్స్ అంటే ఒకేసారి ఎట్ ఎ టైమ్ అనమాట చూస్తాం అన్నది. అలా చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమి ఉండాలి, మన సింపుల్ ప్రజెంట్ ఉండాలి, అంటే ఇది మనకి ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్లో రావాలి ఆన్సర్. ఇక్కడ పాస్ట్ కాదండి, సింపుల్ ప్రజెంట్లో రావాలి. అప్లిఫ్టా, అప్లిఫ్ట్సా, అప్లిఫ్టింగా, నో ఇంప్రూవ్మెంటా. సింపుల్ గ్లాన్స్ అట్ వన్స్ గార్డెన్, వన్స్ అన్నాడు అంటే వన్స్ అంటే ఒక్కళ్ళు, ఈ షీట్ కాదండి. అలా ఉన్నప్పుడు ఏం వస్తుంది మనకి, అప్లిఫ్ట్స్ వస్తుంది, యూపీఎల్ఐఎఫ్టీస్ అప్లిఫ్ట్స్ వస్తుంది అన్నమాట. సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్ టూ, సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్ ఇది అప్లిఫ్ట్స్. అప్లిఫ్ట్ కాదండి, ఐవీయూ చేస్తే అప్లిఫ్ట్ వస్తుంది, ఐవీయూ చేస్తే. అలాగంటే థర్డ్ పర్సన్ సింగులర్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ అయితే ఎస్ ఫామ్ రావాలి. దర్శగా ఈ రెండు కూడా సింపుల్ ప్రజెంటే, అప్లిఫ్ట్ కూడా సింపుల్ ప్రజెంటే, అప్లిఫ్ట్స్ కూడా సింపుల్ ప్రజెంటే, కానీ రెండింటిలో చాయిస్ ఏది, అప్లిఫ్ట్స్. ఎందువలన, వన్స్ గార్డెన్, గ్లాన్స్ ఎట్ వన్స్ గార్డెన్ ఆ సెన్స్లో తీసుకుంటే అప్లిఫ్ట్స్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత సిక్స్ వన్ చూడండి, దజ్ వీ బ్రాకెట్ పార్ట్ ఏమి ఇచ్చాడు, గోయింగ్ అని ఇచ్చాడండి, దజ్ వీ గోయింగ్ అని ఇచ్చాడు, ఇలా ఉంచండి ఇది, దజ్ వీ గోయింగ్ బ్రాకెట్లు ఇచ్చాడు, బ్యాక్ టు వాట్ మైట్ బి టర్మ్డ్ యాజ్ ఓల్డ్ వాల్యూస్. ఇక్కడ మైట్ బి అనేది పాస్ట్ అని చూడండి, మైట్ బి పాస్ట్ ఇచ్చాడు. దజ్ వీ ఇక్కడ దజ్ వీ బ్రాకెట్లో గోయింగ్ బ్యాక్ టు వెనక్కి అనమాట, మైట్ బి టర్మ్డ్ యాజ్ ఓల్డ్ వాల్యూస్. ఇక్కడ టెన్స్ ఫామ్లో చూసినట్లయితే మనకి వెంటనే ఉండాలా, గాన్ ఉండాలా, వజ గోయింగా, నో ఇంప్రూవ్మెంటా. ఏముండాలండి ఇక్కడ, దజ్ వీ వెంట బ్యాక్, దజ్ వీ వెంట బ్యాక్, వెంట బ్యాక్ అని ఆన్సర్ రావాలి. వెంట బ్యాక్ అంటే కదా, దజ్ వీ గాన్ రాదు, దజ్ వీ వజ గోయింగ్ అనేది రాదు, దజ్ వీ వజ గోయింగ్ రాదు కదా, ఇది రాదు, దజ్ వీ వెంట బ్యాక్, వెంట డబ్ల్యూఎన్టీ వెంట ఈజ్ అవర్ ఆన్సర్. తర్వాత సెవెంత్ వన్, మెనీ నావలిస్ ఫ్రమ్ ద సబ్ కాంటినెంట్, చూడండి ఇక్కడ మెనీ నావలిస్ ఫ్రమ్ ద, చూడండి మెనీ నావలిస్ ఫ్రమ్ ద సబ్ కాంటినెంట్ బ్రాకెటెడ్ పార్ట్లు ఏముంది, హ్యాజ్ ప్రొవైడెడ్, ఏమి చూడండి బ్రాకెటెడ్ పార్ట్లు, హ్యాజ్ ప్రొవైడెడ్ ఏముంది అక్కడ, హ్యాజ్ ప్రొవైడెడ్ బ్రాకెట్లు ఏమివ్వబడింది, హ్యాజ్ ప్రొవైడెడ్ హ్యాజ్ ప్రొవైడెడ్ స్కాటింగ్ అకౌంట్ ఆఫ్ దిస్ పీరియడ్, స్కాటింగ్ అకౌంట్ ఆఫ్ దిస్ పీరియడ్, ఏమి చూడండి మెనీ నావలిస్ ఫ్రమ్ ద సబ్ కాంటినెంట్ హ్యాజ్ ప్రొవైడెడ్ స్కాటింగ్ అకౌంట్స్ ఆఫ్ దిస్ పీరియడ్. ఇక్కడ చాయిస్ చూసినట్లయితే హ్యావ్ ప్రొవైడెడా, హ్యావ్ ప్రొవైడెడా, హ్యావ్ ప్రొవైడా, హ్యావ్ ప్రొవైడ్సా, నో ఇంప్రూవ్మెంటా. ఏదైనా కానీ హ్యావ్ ప్లస్ వెర్ త్రీలో ఉండాలి, హ్యావ్ ప్లస్ వెర్ త్రీ అంటే ఒకసారి ఏం చేయండి, మనం ఇచ్చిన ఆల్టర్నేటివ్స్ ఒకటి చూడండి, సో సెంటెన్స్ యొక్క మీనింగ్ చూడండి, సెంటెన్స్ యొక్క మీనింగ్ కష్టంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఆల్టర్నేట్ చాయిస్కి వెళ్ళండి, చాయిస్కి వెళ్తే మీకు అది ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడేంటి ఇక్కడ మెనీ నావలిస్ట్, నావలిస్ట్ అంటే ప్లూరల్ కాదండి ఇది, ఫ్లోరల్ అయినప్పుడు ఏముండాలి మనకి, ఇక్కడ కూడా ఫ్లోరల్ ఫామ్ రావాలి కదా, హ్యావ్ రావాలా, ఇక్కడ హ్యాజ్ రావాలా, తప్పు కదా హ్యాజ్ అనేది, ఏం రావాలి ఇక్కడ హ్యాజ్ బదులు, హ్యావ్ రావాలి, హ్యావ్ ప్రొవైడెడ్. హ్యావ్ ప్రొవైడెడ్ ఎక్కడ ఉందండి మనకి, అది
మెనీ నావలిస్ట్ హ్యావ్ ప్రొవైడెడ్ ఎక్కడ ఉంది మనకి అది నెంబర్ 1లో ఉంది హ్యావ్ ప్రొవైడెడ్ దిస్ ఈజ్ ఆన్సర్ ఎందుకంటే నావలిస్ట్ అనేది ప్లూరల్ దట్స్ ప్లూరల్ నౌన్ ప్లూరల్ ఉన్నప్పుడు హ్యావ్ యాజ్ రావాలంటే హ్యావ్ రావాలి యాజ్ రాదు కనుక ఎయిత్ వన్ చూడండి ఎన్విరాన్మెంటల్ కేర్ ఎన్విరాన్మెంటల్ కేర్ బ్రాకెట్ పార్ట్ ఏముంది హ్యాడ్ స్లోలీ రిగ్రెసింగ్ అని వెనక్కి బ్యాక్ అనమాట బ్యాక్ రావడం అంటే వెనక్కి రావడం ఎన్విరాన్మెంటల్ కేర్ హ్యాడ్ స్లోలీ రిగ్రెసింగ్ టు ద బ్యాక్అప్ అవర్ డైలీ రిక్వైర్మెంట్స్ మనం ఇంకొంచెం చూడండి ఎన్విరాన్మెంటల్ కేర్ బ్రాకెట్లో హ్యాడ్ స్లోలీ రిగ్రెసింగ్ టు ద బ్యాక్అప్ అవర్ డైలీ రిక్వైర్మెంట్స్ అని ఉంది ఇక్కడ ఛాయిస్ చూసినట్లయితే ఈజ్ స్లోలీ రిగ్రెసింగా వర్ స్లోలీ రిగ్రెసింగా ఆర్ స్లోలీ రిగ్రెసా తర్వాత నో ఇంప్రూవ్మెంటా ఇక్కడ హ్యాడ్ అనేది రాంగ్ అండి హ్యాడ్ అనేది రాంగు కనుక ఇచ్చిన బ్రాకెట్ బట్ రాంగ్ అనమాట దీన్ని చేంజ్ చేయాలి ఏ విధంగా చేంజ్ చేద్దాం చూడండి ఎన్విరాన్మెంటల్ కేర్ అనేది ఎలా మారుతుంది టు ద బ్యాక్అప్ ఆఫ్ డైలీ రిక్వైర్మెంట్స్ వెనక్కి వస్తుంది అనమాట వెనక్కి వచ్చినప్పుడు మనకి ఆల్రెడీ వచ్చేసిందని కదా అర్థం యాడ్ అంటే రాంగ్ ఇది ఎలా ఉండాలి మనకి ఇది ఈజ్ స్లోలీ చూడండి యాడ్ బదులు ఏం పెట్టాలి ఈజ్ స్లోలీ రిగ్రెసింగ్ ఇది ఉండాలండి మనకి ఈజ్ స్లోలీ రిగ్రెసింగ్ అని ఉండాలి కనుక మన ఆన్సర్ ఛాయిస్ ఏంటి ఇక్కడ ఈజ్ స్లోలీ రిగ్రెసింగ్ నెంబర్ వన్ ఈజ్ అవర్ ఛాయిస్ నెంబర్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్ కనుక ఈ అంటే ఈ ఎగ్జామినేషన్లో ఈ పార్ట్ కింద ఏది ఇది క్వశ్చన్ నెంబర్ 22 and 23 అండి ఇది క్వశ్చన్ నెంబర్ 22 and 23 ఈ 2 క్వశ్చన్స్ ఉంటాయండి ఇందులో ఏది సిహెచ్ఎస్ఎల్లో కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్లో దానిలో ఇంగ్లీష్ పార్ట్లో ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 22 కింద ఒకటి ఉంటుంది 23 కింద రెండు కూడా సేమ్ టైప్ అనమాట అంటే ఈ బిట్లు ఈ విధంగా ఉంటాయి అనమాట ఇలా ఉన్నప్పుడు దీని మీద మనం ఏంటంటే జనరల్గా మనకి మినిమం అంటే టెన్స్ ఫార్మ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి అంటే ప్రజెంట్ టెన్స్ సింపుల్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే పాస్ట్ టెన్స్ అలాగే ఫ్యూచర్ టెన్స్ అలాగే గ్రామటికల్ పార్ట్ మీద ఆ యొక్క మిస్టేక్ని ఐడెంటిఫై చేయగల నాలెడ్జ్ ఉండాలి దీనికి అవసరం అనమాట ఆ నాలెడ్జ్ కానీ ఉన్నట్లయితే ఈ రెండు బిట్లు కూడా ఈజీగా ఆన్సర్ చేయగలరు ఇవి ప్రీవియస్ ఇయర్స్ నుంచి తీసుకుని ఇవ్వబడినవండి అలాగే మీకు మరికొన్ని బిట్లు ఆల్రెడీ ఇక్కడ మీకు 8 ఇచ్చామండి ఆల్మోస్ట్ 20 బిట్స్ వరకు ఇస్తాము ఇవి ఆ 20 బిట్స్ కానీ చేసినట్లయితే మీకు 100% ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట ఓ ఈ బిట్లో ఇస్తే మీరు ఎలా చేయాలి ఎగ్జామినేషన్లో అని ఒక కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఎడ్యుటర్ రమేష్ ఆర్ ట్యూటర్స్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్నో ప్లీజ్ గివ్ మీ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ టు ఆల్ I continue later.